అభ్యర్థుల్ని అటు ఇటు మార్చడం ఆ అభ్యర్థుల మార్పు వలన మళ్ళీ ఇన్ఛార్జీల మార్పులు ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల జరుగుతుంది మొన్న మధ్యనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఆ ప్రకాశం జిల్లాకి ఇన్ఛార్జిగా ఒంగోలు ఆ పార్లమెంట్ స్థానాలకు నెల్లూరుకి ఇన్ఛార్జిగా పెడితే ఇటు విజయసాయిరెడ్డిని బాపట్ల గుంటూరు ఈ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా పెట్టారు ఇప్పుడు చెవిరెడ్డిని తీసుకెళ్లి ఒంగోలు ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేసి విజయసాయిరెడ్డిని నెల్లూరు క్యాండిడేట్గా అనౌన్స్ చేయడంతో మళ్ళీ పదవులు మార్చాల్సి వచ్చింది ఇదంతా నెల రోజుల వ్యవధిలోనే ఇప్పుడు ఇక మళ్ళీ విజయసాయి రెడ్డి నెత్తిని మాత్రం ఇంకొకళ్ళని బెట్ట విజయసాయిరెడ్డే రీజనల్ కోఆర్డినేటర్ నెల్లూరు పార్లమెంట్కి ఆయనే అభ్యర్థి ఆయనే ఆ నియోజకవర్గ సమన్వయకర్త ఇటు మిగతాది ఆ ఒంగోలు గుంటూరు బాపట్ల విజయవాడ వరకు మొత్తం అయోధ్యరామిరెడ్డి చేతికి చెప్పారు టోటల్గా పదవుల మార్పులు ఈ రెండు నెలల్లో అనేక సార్లు జరుగుతూ వచ్చినాయి